Hi friends, welcome to Sister Stocks Telugu. Nenu Bharati. Ee roju nenu meeku chupinchaboye recipe ice cream. Ice cream ante naaku chaala ishtam. Naaku cold unna nenu midnight ala tintu untanu anamata. Naaku asalu ice creams ante pichi. అయితే ఈసారి నేను డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. ఇదేంటంటే బనానా ఐస్ క్రీమ్. ఇది క్రీమీగా ఉంటుంది ఐస్ క్రీమ్, చాలా టేస్టీగా ఉంటుంది. ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, జస్ట్ బనానాస్ ఉంటే చాలు. నేను ఎక్స్ట్రా వెనిలా ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి వెనిలా ఎసెన్స్ అండ్ హనీ యాడ్ చేశాను అనమాట. సో ఈ రెండు లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. అసలు ఓన్లీ బనానాస్తో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. ఇక్కడ నేను 3 చక్కెరకేళి బనానాస్ తీసుకున్నాను. మీరు ఏ బనానాస్ అయినా సరే తీసుకోవచ్చు. వీటిని పైన తొక్క తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ పల్చగా ఏం కట్ చేసుకోని అవసరం లేదు, థిక్ పీసెస్లా కట్ చేసేసుకొని ఒక బౌల్లో కానీ లేదంటే మీ దగ్గర జిప్లాక్ కవర్స్ అవైలబుల్ ఉంటే జిప్లాక్ కవర్స్లో పెట్టుకోండి. నా దగ్గర జిప్లాక్ కవర్ అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. వీటిని ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దీన్ని ఇప్పుడు 3 అవర్స్ పాటు మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి చూడండి, 3 అవర్స్ తర్వాత నేను తీసాను, ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి బనానా పీసెస్ చూసారు కదా, గట్టిగా అయిపోయాయి. ఫ్రిడ్జ్లో పెట్టాం కదా డీప్ ఫ్రిడ్జ్లో, సో ఇలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. చూడండి ఇదైతే థిక్ పేస్ట్లా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి నేను హనీ అండ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. హనీ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అండ్ వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1 స్పూన్. అలా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పెట్టేసుకుంటే ఇలా ఈ పేస్ట్లా తయారవుతుంది. చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఒక బాక్స్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన ఈక్వల్గా చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. దీన్ని ఒక 5 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. తర్వాత ఓపెన్ చేసుకొని మనం స్కూప్ ఉంటే స్కూప్తో లేదంటే ఇలా గుంటగడితో తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అంతే, నేనైతే ఇక్కడ హ్యాషీ సిరప్ అండ్ డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది అసలు ఐస్ క్రీమ్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. బనానాస్ నచ్చే వాళ్ళు, ఐస్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా నచ్చేస్తుంది ఇది. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.